नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज नेनु कल्याणी ఒకేసారి 14 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారని టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. అనకాపల్లిలో 500 కోట్లతో నిర్మించనున్న వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు సీఎం వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతితో పాటు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, కలెక్టర్ వినయ్ చంద్, మేయర్ గొలగారి హరివెంకట కుమారి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. गौरव मुख्यमंत्री गारु श्री वैएस जगन मोहन रेड्डी चेतुल मीदुगा अनकापल्लिलो मरी मेडिकल कलाशाल की सूपर स्पेशालिटी हास्पिटल नर्सिंग कॉलेज की सुमार 500 कोटि रूपायल तो शंकुस्थापन चेयडं चाला संतोष मरी मी अंदरू तेलुसु गतंलो चाला मंदि ఎనకాపల్లిలో చెప్పారు చాలా మంది వచ్చేస్తాం వచ్చేస్తాం అని కానీ మరో నాడు సుదీర్ఘ పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ రకంగా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జిల్లాలో ఒక జిల్లాలో రెండు మెడికల్ కాలేజీలు ఈ గవర్నమెంట్ ఒకటి ఫాడేర్లో లాస్ట్ ఇయర్ చేశాం ఈ సంవత్సరం అనకాపల్లిలో చేశాం మరి నేను మంత్రిగా ఉన్న సమయంలో ఈ రెండు మెడికల్ కాలేజీలు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి శంకుస్థాపన చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ గారికి కూడా నేను కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే గతంలో చాలామంది శాసనసభ్యులు చేయలేనిది, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతి గారు, మరి ఎమ్మెల్యే గారు, స్థానిక పెద్దలు అందరూ కూడా మరి నేను ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసి ఇంత త్వరగా ఈ భూ సమస్యను కానీ మరి మిగిలిన ఇష్యూస్ని కూడా సార్ట్అవుట్ చేసి జిల్లా యంత్రాంగ సహకారంతో దీన్ని సహకారం చేశారు. తప్పనిసరిగా నోకాలం ఆశీస్సులతో మరి డిసెంబరు 2023 కల్లా ఇది పూర్తవుతుంది. మరి ఈ రోజున మనందరం కూడా ఆలోచన చేయాలి, అభివృద్ధి అంటే ఏంటి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడమా కాదా, విద్య వైద్యం ఈ రెండు కూడా సమాజానికి రెండు కళ్ళు లాంటి, అది కూడా ప్రతి పేదవాడికి మంచి విద్య అందించాలి, ప్రతి పేదవాడికి మంచి వైద్యం అందించాలి అని ఉన్న స్కూల్స్ కాలేజెస్ కానీ నాడు నేడు ద్వారా అభివృద్ధి చేయటం, అలాగే ఉన్న హాస్పిటల్స్ని అభివృద్ధి చేయటం, కొత్తగా 16 మెడికల్ కాలేజీలు పెట్టడం, మరి ఇవన్నీ కూడా అభివృద్ధి కాదా అని అడుగుతాం. అంటే మాకు మీడియా మేము రోజు దప్పాలు కొట్టుకోలేము, ఇవాళ చూశారు ఫౌండేషన్ వేశారు బిల్డింగ్ కట్టలేదు, మరి ఫౌండేషన్ వేయకుండా బిల్డింగ్ ఎలా కడతారు అది అసలు ఇంతకుముందు ఎవరికి ఏ ముఖ్యమంత్రికి కానీ ఏ నాయకుడికి కానీ అసలు ఆలోచన రాలా. ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు ఉంటారు, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రజలు ఉంటారు, వాళ్ళే కూడా ప్రాణాలే, వాళ్ళ ప్రాణాలకు కూడా వాటి విలువ ఉంది అని ఒక ఆలోచన చేసినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారిని చాలామంది పులివెందుల పులిబిడ్డ అని సింహం అని అయ్యారని పిలుస్తారు. కానీ ఈ రోజు నేను చెప్తున్నాను దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో మోస్ట్ జీనియస్ ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు కాదు ఒక 20 ఏళ్ళు తర్వాత ఈ ఫలితాలన్నీ కూడా రేపు పొద్దున ఎవరో కూడా వైద్యం కోసం పక్క రాష్ట్రంకి వెళ్ళవలసిన లేదు, ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి సిటీలకి ఎవరో కూడా కాలేజ్ సీట్ల కోసం పక్క రాష్ట్రంకి వెళ్ళవలసిన లేదు. వాళ్ళందరూ కూడా చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఈ కాలేజీల్ని ఈరోజు ఏర్పాటు చేయడం ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఈ రోజు ఒక మంచి రోజు, సువర్ణ అక్షరాలతో లెక్కించుకున్న రోజు. అలాంటి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులుగా మేమందరం ఉన్నందుకు, ఎమ్మెల్యేలుగా, మరి మంత్రులుగా ఆయన నాయకత్వంలో అందరూ పనిచేస్తున్నందుకు అందరం చాలా సంతోషపడుతూ గర్వపడుతున్నారు. తప్పనిసరిగా ఆ నూకలమ్మ తల్లి అస్థితులతో ఇది ఎలాంటి అవాంతరం లేకుండా మరి పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నిరంతర రాజకీయ విశ్లేషణలు, వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.